ఎంన్యూస్కి స్వాగతం. రైతులకు ఎంతో మేలు చేసిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని, ఏలేరు ఆధునీకరణ పనులను ఈ జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా నిలుపుదల చేసి రైతుల కడుపు కొట్టిందని, రైతు వ్యతిరేక ప్రభుత్వమైన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణం 10-11 వార్డులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పిఠాపురం నుంచి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్, సందిన నందీశ్వరరావు, అద్దంకి సత్యనారాయణ, కస్తూరి చిన్నబాబు, రెడ్డం భాస్కరరావు, కొండేపూడి ప్రకాష్, పిలి చిన్న, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీను, కొరుప్రోలు శ్రీను, నామ దొరబాబు, మసకపల్లి రాజా, సోము సత్యబాబు, కోడుగుండి పెదబాబు, పొన్నాడు గంగాభవాని, జనసేన నాయకులు చల్ల లక్ష్మి, పిఎస్ఎన్ మూర్తి, బీజేపీ నాయకులు తోట ఏడుకొండలు, పసుపులేటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 10-11 మరి వార్డులో పర్యటన జరిగింది. 25లో ఇక్కడ మేము ఉన్నప్పుడు పెన్షన్లు 220 పెన్షన్లు ఇచ్చాం. వాళ్ళు 30 తీసేసి 15 ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయన్న దానికి నిదర్శనం ఇది. ఇక్కడ మేజర్ డ్రైన్లు మేమే వేసాం. మేముండగా శాంక్షన్ అయిన డ్రైన్లు కానీ, బ్యాలెన్స్ రోడ్డు కానీ వీళ్ళు వేసారు. అంటే ప్రభుత్వం పోయింది కాబట్టి ఇక్కడ వంగా గీత గారు ఏ రోజు కూడా ఈ వార్డులోకి రాలేదు. వచ్చారమ్మా ఎప్పుడన్నా? రాలేదు. 5 ఏళ్ళకి ఆవిడ ఒకసారి ఓటు అడగడానికి వస్తుంది ఆవిడ. అంతే తప్పితే ఈ నియోజకవర్గానికి చిన్న పైసా పని కూడా చేయలేదు. ఎంపీ ల్యాడ్స్ అన్నీ కూడా పాతి 25% అమ్ముకోవడం జరిగింది. మున్సిపాలిటీలో దగ్గర దగ్గర 30 పోస్టులు, పోస్టు దగ్గర దగ్గర లేదనుకుంటే 25-30 లక్షల మధ్యన అమ్మారు. అంటే దగ్గర దగ్గర ఎలక్షన్ ఖర్చులకు సంబంధించి 30 పోస్టులు అవి. అలాగే మందుల కంపెనీ అరవింద కంపెనీ నుంచి సిఎస్ఆర్ పేరు చెప్పి ఎడిషనల్ ఎస్టిమేషన్ వేయించి వర్కులకి అందులో 1,00,000 రూపాయలు లాగారు. మత్స్యకారుల రోడ్డును పెట్టారు. అటువంటి వ్యక్తికి మనం ఓటేయడం కరెక్ట్ కాదు. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేవాళ్ళు మనకు అవసరం లేదు. నిరంతరం మేము ప్రజల్లో ఉన్నాం, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రపోజ్ చేశారో పిఠాపురం నియోజకవర్గానికి, ఆయనకి అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. 2 ఓట్లు కూడా గ్లాస్కి వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆయన కూడా అభివృద్ధి ఏ విధంగా చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా ఆలోచన చేశాం.
ఎక్కువగా టెంపుల్స్ ఉన్నాయి మనకి, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన టెంపుల్స్. ఈ టెంపుల్స్ని కూడా టెంపుల్ టూరిజంలో పెట్టి ఒక 500 కోట్ల ఫండింగ్ తోటి కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా పురుషోత్తపట్నం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చామో రైతాంగానికి అది తిరిగి ప్రారంభించాలి. ఏలే రాధనీకరణ ఏదైతే పనులు ప్రారంభించిన దాన్ని గీత గారు, దొరబాబు గారు ఆబ్జెక్ట్ దాన్ని తిరిగి ప్రారంభించాలి. ఒకటే చెప్తున్నాను, గీత గారు అవనండి, దొరబాబు అవనండి, ఇక్కడ ఎవరికి మేలు చేయలేదు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఉన్న వ్యవస్థను పాడు చేశారు. పురుషోత్తపట్నం నీళ్లు రాకుండా చేశారు, ఏలే రాధనీకరణ పనులు అవ్వకుండా చేశారు. ఇది వాళ్ళ నైజం క్యారెక్టర్. అంతే తప్ప వాళ్ళు ప్రజలకు ఏ విధంగా చేయరు, ప్రజల మీద అభిమానం ఉండదు. కోవిడ్ వచ్చినప్పుడు మనందరం సాగు బతుకుల్లో ఉంటే కనీసం పలకరింపు కూడా రాలేని నాయకురాలు వంగా గీతగా. దాన్ని బట్టి ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.